హాయ్. నువ్వేంటి ఇక్కడ? నువ్వేంది ఇక్కడ? దిస్ ఇస్ మై ప్లేస్. ఓ, కమ్ ఇన్సైడ్. సరే నడు. అవును, ఏం చేస్తారు ఇక్కడ? మొక్కల్ని పెంచి అమ్ముతుంటాం. ఎందుకు? మనకన్నా పెద్ద ఎరుపప్పులో ఉన్నాడు ఈడు, మొక్కలు ఎందుకు అమ్ముతున్నారు అంటాడు? ఈ సిటీలో మనుషులంతా చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు ఒక లైఫ్ని అబ్జర్వ్ చేసే ఛాన్సే దొరకడం లేదు. సో ఐఎమ్ ఆఫరింగ్ ఎ లైఫ్ టు దెమ్. ఒక్క ముక్క అర్థమైతే లేదు. అనుకున్నా కరెక్ట్ సింక్లో ఉన్నాడే మనకులాగా. బేసిక్గా ఒక మనిషి పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చే గ్రోత్ని, ప్లెజర్ వల్ల వచ్చే నష్టాన్ని పట్టించుకోవట్లేదు. చంద్రుడు 15 డేస్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే ఈ సిటీలో బతికేస్తున్నాం. సో అట్లీస్ట్ ఎవ్రీ డే ది గెట్ టు విట్నెస్ ది గ్రోత్ అండ్ సైకిల్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎ ప్లాంట్. అంటే అట్లా అనుకున్నా నీ దగ్గరకు వస్తారా? ఒకసారి ప్లాంట్ తీసుకో. అలా నాకు నేను చెప్పుకుని ఏదో ఒక చిన్న కన్విక్షన్ అంతే. మస్తు చెప్పినావు. నేను కూడా సిగరెట్లు కూడా మానేస్తా. అదేంటి? ఐ రెస్పెక్ట్ యువర్ థాట్. నీ ఆలోచన కిల్ చేసే సిగరెట్ నాకు వద్దు. అర్థం కాలేదు. నువ్వేమో అందరూ మంచిగా ఉండాలనుకుంటున్నావు, నేనేమో సిగరెట్లు కొట్టుకుంటా నన్ను నేను ఖరాబ్ చేసుకోకుండా నా పక్కన కూడా ఖరాబ్ చేస్తాను. బట్ యాక్చువల్లీ యు గివింగ్ ఆక్సిజన్ టు ప్లాంట్స్. ఇది నీకు గిఫ్ట్. థ్యాంక్స్. బాయ్. ఓకే బాయ్. హలో హలో, ఆగు ఆగు. బాగుందా? ఇలాంటివి చాలా ఇచ్చింది, అవే పెంచి అమ్ముతున్నా. ఒకటి ఇచ్చింది కదా అని ఓ ఫీల్ అయిపోమాక. చాలా చూసానులే. సర్లే, కానీ ఏంటికి వచ్చినావు నువ్వు హైదరాబాద్కు? యాక్టర్ అయిదామని. యాక్టర్ అవుతావా? ఇంత పెద్ద సిటీలో ఎవర్రా నీకు పిలిచి ఆఫర్ ఇచ్చేవాడు? అరే, ఇక్కడ ప్రతి ఒక్కడు ఏదో చేసి బతకనికే కదా వచ్చేది. నువ్వు జాబ్ అంటావు, నేను యాక్టింగ్ అంట. ఇప్పుడు జాబ్ లేదని రాకుండా అయితే ఉండదు కదా, వస్తానే కదా ఉన్నావు ఇక్కడ. నేను అంతేరా, అయితే యాక్టర్ని అయితా. అయినా ఎవడో చెప్తే నేను డిసైడ్ అయి రాలేదురా, నా అంతా నేను వచ్చిన. వేరే ఆప్షన్ ఉన్నాయా నా దగ్గర? నీలకి ఇంజనీరింగ్ కూడా చేయలేదు. ఇంజనీరింగా? ఏంటికి మనకు వచ్చింది ఇంజనీరింగా? ఈదికి 30 మంది ఉన్నారు ఖాళీగా జాబులు లేకుండా, ఇంజనీరింగ్ అంటావు. అంటే ఎన్ని రోజులు జాబ్ లేకుండా ఉన్నారా నువ్వు? ఖాళీయే. మరి మీ అయ్యేంద్ర ఊర్లో గొప్ప చెప్తా నీ గురించి. ఊర్లో వాళ్ళకి ఇంకేం పని చెప్ప? మా ప్రాజెక్ట్ వర్క్ ఏమో కార్తీక వాళ్ళ కంపెనీకి ఇచ్చేసినారా, అప్పటి నుంచి ఖాళీనే. అట్లా తీసేస్తారా? కార్పొరేట్ కంపెనీ వాడేమన్నా మా మామ, కార్పొరేట్ జాబ్స్ అన్నీ అంతే. సర్లే, కానీ కింద పోదాంపా. సరే పదా. చెప్పరా. అరే కేశవ్, ఏడున్నావురా? నేను బయట ఉండారే. ఏం లేదురా, బండి కావాలి అర్జెంట్గా, ఆడిషన్కి వెళ్ళాలి. కుదరదురా ఇప్పుడు? రే ప్లీజ్ రా, కొంచెం అర్జెంట్ ఉంది. రే క్యాబ్ తీసుకొని పో, నేను బయట ఉండా, ఏమని చేసుకో. బా హాయ్. హాయ్. ఐ గోయింగ్ సమ్వేర్, షల్ ఐ డ్రాప్ యూ? లేదు, మీరు వెళ్ళండి, పర్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? అదే, ఒక క్యారెక్టర్ ఆడిషన్ ఉంది, అక్కడికి వెళ్తున్నా. అదే ఇక్కడ ఏ ఏరియా? అది మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2. నేను అటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. అరే నీకు ఎందుకు టైం వేస్ట్, వెళ్ళండి. బండికమ్మన్నానా? హలో, కూర్చోమన్నాను, ముట్టుకోమన్నానా? పట్టుకోమనలేదే. హలో, వర్షం పడుతోంది, బండెక్కు. ఏంటి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టున్నావు? అంటే ఒక అమ్మాయితో బైక్లో ఇట్లా. సో అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా.
హలో, ఎక్కడున్నావు తెలుస్తుందా? హైదరాబాద్ మెట్రో సిటీ. ఇక్కడ ఎవరు ఎవరిని పట్టించుకునే టైం ఇంట్రెస్ట్ రెండు ఉండవు. ఫీల్ కంఫర్టబుల్. ఓకే ఓకే. ఇంతకీ ఏం చదువుకున్నావు నువ్వు? బీకామ్. జాబ్ చేసుకోవచ్చుగా, ఈ యాక్టింగ్ ఇవన్నీ ఎందుకు? హలో, నా లైఫ్ నా కెరియర్, ఫ్రీగా సలహాలు ఇవ్వకుండా నాకు. ఓకే ఓకే కూల్. ఎందుకంత కోపం? అరే ఈడనే. ఇక్కడేనా? ఆడిషన్ బాగా ఇవ్వు. ఆల్ ది బెస్ట్. ఎందుకు లేట్ అయింది? నాకు క్యాబ్ దొరకలేదు. ఆహా, దాంతో తిరిగి తిరిగి వస్తున్నావు. నేను ఎక్కడికి పోలేననే కదా. నేను ఎంత చెప్పినా తను వినలేదు. చా, నువ్వు తప్ప వేరే మగాడే దొరకలేదు నాకు దానికి. అట్లా కాదు లావణ్య. ఫోన్ చేస్తే తీయట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు, ఏంటి కదా? జాబ్ వచ్చింది కదా, కొంచెం బిజీ ఉన్నా. ఓహో, మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వలేనంత బిజీనా? రోజుకి 10 గంటలున్నావే, అప్పుడు తెలీదా నా మీద మోసు తీరిపోయిందా నీకు? అట్లా కాదు లావణ్య. అంతేరా మీరు, కొత్త చిలక దొరకగానే పాతది వదిలేస్తారు. రేయ్, నువ్వు యాక్టర్ కావాలంటే నేను లేకుండా ఒక్క ఛాన్స్ కూడా రాదు, రానివ్వను. నా మొగుడెవరో తెలుసు కదా నీకు. హా, ఏంట్రా నన్ను పట్టించుకోవా? ఏం తక్కువ చేశానురా నీకు? ఎందుకు పట్టించుకోవట్లేదు నన్ను? చెప్పురా, చెప్పు, మాట్లాడవే. ఒకసారి చెప్తా అర్థం కాదా? జాబ్ చేస్తున్నా, పిల్లుంది నాకు, ఇట్లాంటి పనులు నేను చేయను. ఎందుకు సాగుడుతున్నావు? ఎక్కువ మాట్లాడితే సంపుతా చెప్తున్నా. ఓకే ఓకే నాని, నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. గుడ్. హలో స్పందన. చెప్పు నాని. ఎడును? ఫ్రెండ్ వాళ్ళు ఆఫీస్కి వచ్చాను. నిన్ను కలవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సరే, నేను నర్సరీలో వెయిట్ చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. అలాగేనండి. రెండు కాఫీ తీసుకురా. హాయ్. శారీలో ఫస్ట్ టైం చూస్తున్నా కదా. ఒక కార్పొరేట్ ఆఫీస్లో మీటింగ్ ఉండే, అక్కడికి వెళ్ళొస్తున్నా. ఆడిషన్ ఏమైంది? అది ఓకే అయిపోయిందిలే, క్యారెక్టర్ ఓకే అయింది. నువ్వు పెద్ద యాక్టర్ అయిపోయాక మమ్మల్ని మర్చిపోతావేమో. అస్సలు కాదు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. స్పందన. ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటే ఇంత సడన్ గా అడిగితే ఎలా రియాక్ట్ అవ్వాలో. Yes.
అంటే నేను అనుకున్నా నువ్వు చెప్పలే కదా. ఏంటి? అందరు అమ్మాయి లెక్క నిన్ను ఒక ఫ్రెండ్ లెక్క చూసిన, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఎప్పుడు అట్లా చూడలేదు, ఇవన్నీ చెప్పలే కదా. అయినా ఎక్కడో నాకు కూడా ఉంది నీకు నేను అంటే ఇష్టం అని. అయినా మీ అమ్మాయిలకు మస్తు ఇష్టం కదా అట్లా చెప్పించుకోవడం. నేనంటే ఇష్టమేనా? ఎంత ఇష్టం? ఐ లైక్ ది వే యూ రెస్పెక్టెడ్ మై థాట్. దట్స్ ది హైట్ ఆఫ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఫర్ మై సోల్.